తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం స్వాగతం. అలసిపోయినటువంటి కష్టజీవికి ఉపశమనం సంగీతం, ఏడుస్తున్నటువంటి పసిపాపకు హాయి సంగీతం. ఈ సంగీతంలో ఎన్నో రూపాలు ఉండొచ్చు, కానీ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి సంగీత రూపం ఏదంటే రంగస్థలము మరియు జానపదం. మరి ఈ రంగస్థలంలో ఎన్నో ఏండ్లుగా చక్కని సంగీతంతో వినసొంపైనటువంటి సెట్టింగులతో ఎంతోమంది శిష్యులను తయారు చేసి మన అనంతపురం జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి హార్మోనిస్టు మరి నల్లమాడ శ్రీనివాసులయ్యవారు, అందరూ కూడా ఇక్కడ వ్యవహారికంగా నల్లమాడ శ్రీనివాసులయ్యవారు అంటారు. మరి ఈరోజు శ్రీనివాసులు సార్ దగ్గరకు వచ్చినాం, మంచి హార్మోనిస్టు సార్తో మన కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆదరిస్తారని ఆశిస్తున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ బాగున్నారు కదా? బాగున్నా సార్. అదే సాధారణపల్లిలో మా ఊరి ప్రక్కన. అవును సార్. అక్కడ నాటకం నేర్పించినారు. అవును. అప్పుడు విన్నా మీ పేరు బాగా. తర్వాత వివిధ నాటకాలు ప్రదర్శించే సమయంలో చూసినాను. 1998లో సార్. మరి మీరు ఒక భక్తి గీతంతో ఏదన్నా ప్రార్థన చేసి. Thank you.
చాలా సంతోషం సార్ మీ పేరుకు తగ్గట్టుగా ఆ ఏడుకొండల శ్రీనివాసుని తలుచుకుంటూ మన కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు మరి మీరు మీ వివరాలు తెలియజేస్తూ మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేయండి మొదటగా తేనె తెలుగు ఛానల్ ప్రేక్షకులకు మరి రంగస్థల కళాకారులకు తేనె తెలుగు ఛానల్కు మన తేనె తెలుగు అంజనప్పగ సార్ గారికి మా కళాభివందనాలు వందనాలు సార్ మొదటిది ఏమంటే మా తేనె తెలుగు ఛానల్తో మా చిన్న మాట ఓకే సార్ తేనె తెలుగు పలుపు తీపి మాట తేనె తెలుగు పలుపు తీపి మాట కళకు జీవంబు పోసిన కళా పలుకరు చెను మమ్ముల ప్రీతి తోడా పలకరు చెను మమ్ముల ప్రీతి తోడా అరసి జాడ తెలిపిన అరసి జాడ తెలిపిన మా అంజినప్పగా అరసి జాడను తెలిపిన మా అంజినప్ప మరి తేనె తెలుగు ఛానల్ ప్రత్యేకత ఏంటంటే అంతరించిపోతున్న కళను మా కళాకారుల బ్రతుకులను మరుగున పడకుండా తేనె తెలుగు చేస్తున్న విశ్వ ప్రయత్నంలో ఇదొక్కటి కళను నమ్మిన వారి కళాభిషేకం కళను నమ్మిన వారి కళాభిషేకం వెలుగు నింపిన మీకును కలుగు జయము సర్కారులకు మాగోడు సరగు నంపి అంత ముందెడు కళను ఆదరించు చాలా సంతోషం సార్ చక్కనైనటువంటి సందేశంతో మా ఛానల్ చేస్తున్నటువంటి కృషిని మీరు గుర్తించి ఇంత అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం మీ దగ్గరికి అనుకోకుండా తొందరగా అంటే కొన్ని గంటల వ్యవధిలోనే మీ దగ్గరకు వచ్చినాం ఇంతటి భావాలు మాపైన మీరు చూపినందుకు మీకు సర్వదా కృతజ్ఞతలు సార్ మన ప్రేక్షకులు కూడా చాలా ఆనందపడి ఉంటారు ఎందుకంటే సార్లో కేవలం సంగీత వాయిద్య కళాకారుడే కాకుండా కవి కూడా ఉన్నాడు అనేటువంటిది మాకు బాగా అర్థమైంది మరి ఇంతటి చక్కని పద్యాలను వినిపించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు సార్ సార్ ఇప్పటి వరకు మా తల్లిదండ్రులు మా గురువు గారైన పూసపాటి నరసింహమూర్తి గారు మా గురువు మా గురువుకు గురువు మా తండ్రి విద్వాన్ రామదాసు గారు
మొత్తం మా కుటుంబమే కళామతల్లి బిడ్డలం. అవును సార్ అవును. మొత్తం మేమందరము. మరి కళ మా జీవం. జీవం. కళ మా జీవితం. జీవితం. కళ మా ధ్యాస. ధ్యాస. కళ మా శ్వాస. శ్వాస. సార్ కళ అంతరిస్తే మా మా శ్వాస ఆగిపోతుంది. ఆగిపోతుంది. మా శ్వాస మా కళ అంతరించిపోకుండా మీ తేనె తెలుగు ఛానల్ ద్వారా ఈ ప్రయత్నం సార్ సార్ ఈ ప్రయత్నం ఇప్పుడు మేము మీరు ఎలా చేస్తున్నారంటే మా కళాకారుల తరపున అందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు మేము కళాకారులం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నామంటే 16 ఏళ్ల వయసులో ఉన్న భక్త మార్కాండేయుడు పరిస్థితి ఎట్లుండేదో అట్లుంది ఇప్పుడు మా పరిస్థితి. ఎందుకంటే సార్ భక్త మార్కాండేయ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఏ విధంగా దుఃఖసాగరంలో మునిగి తల్లడిల్లుతున్నారో అట్లున్నాయి మా కళాకారుల జీవిత గాథలు. గాథలు. అవునవును. చెప్పకుంటే తీరవు సార్. తీరవు. తీరవు సార్. ఇవి అన్నీ తీరని సమస్యలు. సమస్యలు. మీ తరపున ఎంతోమందికి ప్రభుత్వాలకు గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నారు. మరి పెద్దల వాళ్ళు వాళ్ళకి తెలిసిందో లేదో మాకైతే తెలియదు. ఖచ్చితంగా తెలుస్తుంది సార్. తెలుస్తుంది. తెలుస్తుంది. మాకైతే తెలియదు. మీ ప్రయత్నం అయితే బాగా గట్టిగా ప్రయత్నిస్తున్నారు మా కోసం. ధన్యవాదాలు సార్. నిరుపేద కళాకారుల కోసం. అవును. మా కళా ప్రస్థానం ఇట్లుంది సార్. అంతరించిపోతూ ఉంది కళను. అంతరించిపోతూ ఉంది. ఏమి కూడా మేము ఏది ఏది చేయాలనుకునే కూడా మాకు అవకాశం లేదు. కళలోనే వేరే దారులు ఏదైనా ఉన్నాయా అంటే ప్రత్యామ్నాయాలు ఏమి లేవు. ఏమన్నా ఉన్నాయంటే అక్కడి నుంచి దారులన్నీ మూసుకొచ్చినాయి. అవునవును. వేరే దారి ఏది కూడా లేదు. ఏదో మన యుక్త వయసులో ఉండే అట్లా వాళ్ళు ఏదో అక్కడ ఇక్కడ పోయి ఏదో ప్రోగ్రామ్ జరుపుకొని వాళ్ళ జీవనాధారం మనం చేసుకుంటా అంటారు. అవును. మేము ఇప్పుడు ఈ వయసులో ఏమి చేయని విధంగా మేము నిలిచిపోయిన తర్వాత మేము ఎక్కడ పోలేము. ఏ ప్రోగ్రామ్ కూడా మేము చేయలేము. ఆధారం కోల్పోయినారు. ఆధారాన్ని కోల్పోయినాం. ఎందుకంటే మా పితరులు పూర్వీకులంతా వంశపారంపరంగా ఈ సంగీతంలోనే వచ్చినాం కాబట్టి వేరే దారి మేము ఎదుర్కోలేకుండా పోతున్నాం. అవునవును. అవకాశాలు లేవు కూడా. అవకాశాలు లేవు. ఉన్నా కూడా మా చేత కాని పని. కాని పని. అట్లా అయిపోయింది మా పరిస్థితి. ఇప్పుడు మాకేమంటే ఏదో ప్రభుత్వం ద్వారా సార్ ప్రభుత్వానికి మా చిన్న విన్నపం సార్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా కళాభివందనాలు సార్. మీ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు అడగలేదు సార్. మాకు జీతాలు పెంచండి ప్రభో అనలేదు. ప్రతి ఒక్క కళాకారులను కళాకారులుగా గుర్తించి మీకు నచ్చిన విధంగా ప్రీతితో కుచేలుడు ఏమన్నా దండిగా తెచ్చిందేమో సార్. లేదు లేదు లేదు. లేదు కదా. కుచేలుని మాదిరి ప్రీతితో పీడికెడు చాలు మాకు. ఆ మాత్రం పెట్టేస్తే మీ పేరు చెప్పుకొని రోజుకు 3 పూటలు కాకుండా 2 పూటలే తిని మేము బ్రతకగలం సార్. అవును. 2 పూటలేనైనా తిని పొట్ట నింపుకొని మీ మేము బ్రతకగలం. దయచేసి ఈ నిరుపేద కళాకారులను గుర్తించి మాకేదో తగిన పారితోషకం సార్. మాకు ఇంత ఇవ్వండి, మాకు అంత ఇవ్వండి, మాకు అవ్వలేదు, ఇవి లేదు, డిమాండ్లు ఏంటివి లేవు, అవి లేవు.
తగిన పారితోషికము ఈ వయసులో మీకు ఎంత అయితే సరిపోతుంది మీరు బ్రతకగలరు మేము ఇప్పుడేంది ఇంకా సంపాదించే అంత సంపాదన అవన్నీ ఏటూ లేవు లేవు ఇప్పుడేమి ప్రాణాన్ని రక్షించుకునేదే సంపాదన అంతే 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 అదొక్కటే సంపాదన అవును కాబట్టి ఇప్పుడు సంపాదించలేదు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మిగతా మంత్రి వర్యులు కూడా అందరూ మా పైన మీరు ఎక్కడ మీటింగులకు రావాలన్నా మా అవసరం ఉంది అవును మా అవసరం ఉంది సీఎం సార్ కాదు పిఎం సార్ వచ్చినా కూడా మా అవసరం మీ సేవలు అవసరం మా సేవలు ఖచ్చితంగా మీకు అవసరం అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు తగిన పారితోషికము మీకు నచ్చినంత కరెక్ట్ సార్ మీకు నచ్చినంత మేము మాకు ఇంత కావాలని మేము అడగము మీకు నచ్చినంత పారితోషికము మాకు ఇస్తే ప్రభుత్వం దృష్టిలో మా కళాకారులు ఉన్నారు అనేది ఒక్కటి మాకు చాలు కరెక్ట్ సార్ అవును అవును అంతే ఇంకొకటి మీ పేరు చెప్పుకొని మేము మూడు పూట్ల కాకుండా రెండు పూట్లైనా తిని ఈ వయసులో బ్రతకగలం నిజంగా సార్ మీరు చెప్పేటటువంటి ఆ మాటలలో ఎంత బాధ భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఒక ప్రశ్నార్థకాన్ని మీరు ప్రజలకు చూపిస్తున్నారు వినిపిస్తున్నారు ఈ మాట ప్రభుత్వ పెద్దలు కూడా విని మీరందరూ కూడా మంచి మనసుతో అరే మనతో నమ్ముకున్నటువంటి కళాకారులు ఇంతమంది ఉన్నారు శ్రీకృష్ణదేవరాయ లాంటి వాళ్ళు కూడా కళాకారులను ఆదరించినారు కళ ఎక్కడైతే బ్రతుకుతుందో ఆ ప్రదేశం కూడా కళకళలాడుతుంది అనేటువంటి పెద్దల మాట మీరు మనసులో పెట్టుకొని ఇట్లాంటి కళాకారులను ఆదరించాలని ఆశిస్తున్నాను మన తేనె తెలుగు ఛానల్ ద్వారా చాలా చక్కని విషయాలు తెలియజేసినారు సార్ మరి మీరు ఇంత ఆవేదనతో తెలియజేసినటువంటి విషయాలు ఏ ఒక్కటి కూడా ఇది తోసిపుచ్చడానికి ఛాన్సే లేదు మరి మేము అది మా బాధ సార్ బాధ సార్ బాధ కళాకారుల బాధ అవును అవును మేము వాళ్ళకి చెప్పాలని కాదు మా బాధను వెళ్ళబుచ్చుకుంటున్నాం అవును 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 మా పరిస్థితి ఇట్లుంది మహాప్రభు మీరు చేయి చాటండి ఎంతో మందికి పల్లెల్లో పల్లెల్లో రాత్రిలు మేల్కొని వాళ్ళకు నాటకాలు నేర్పించి భార్య బిడ్డలను వదిలేసి భార్యలో బిడ్డలు ఒక చోట మీరు ఒక చోట అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఒత్తిళ్ళకు తట్టుకొని మీరు సంగీతాన్ని ప్రపంచానికి పంచినా సరైనటువంటి గుర్తింపు లేకపోవడం లేదు అనేది నిజంగా మా ఆవేదన మా బాధ 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 సార్ నిజంగా ప్రతి ఒక్కరూ బాధపడాల్సినటువంటి పరిస్థితి కూడా ఇది అది సార్ చూద్దాం సార్ మనము విన్నవించుకోవడమే పెద్దలు అంతే మనం ఏం చేయలేము విన్నవిస్తాము అందరూ కూడా గుర్తిస్తారని మనం ఆశిస్తున్నాం మరి మన తేనె తెలుగు ఛానల్ ద్వారా మిమ్మల్ని పూలమాలతో సత్కరిస్తాం సార్ ఎన్నో రోజుల తర్వాత యాక్చువల్గా మిమ్మల్ని ప్రత్యక్షంగా గురుముఖంగా ఈ పరిసరాల్లో ఉండేవాళ్ళే కాబట్టి నేను కూడా మీ దగ్గర శిష్యరికం చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది నేను పై చదువులు పోవడం వల్ల చదువుకునేదానికి పోవడం వల్ల మీ దగ్గర లేకపోయినాను సార్ కలుసుకోలేకపోయినాను అంటే మన ముఖ పరిచయం వచ్చి ఒక 25 సంవత్సరాలు అయితే అవును సార్ 25 సంవత్సరాలు కాకపోతే పలకరింపులు లేవు దూరం లేదు దూరం అయినాయి చాలా సంతోషం సార్ మిమ్మల్ని మేము సత్కరించుకునేటటువంటి అవకాశం నేను ఏ విధంగా దీన్ని స్టార్ట్ చేసినామో తెలియదు కానీ మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు నాకు అందుతున్నాయి మేము మా దగ్గరకు రాకపోయినా మా కళను మీరు మన రాష్ట్రానికి పంచుతున్నారు సార్ మరి మీ కుటుంబ నేపథ్యం గురించి అంటే మీరు నల్లమాడ వాస్తవులేను కదా సార్ కాదు సార్ మాది పావగడ తాలూకా టుంకూరు డిస్టిక్ రేపట రేపట మాది రేపట గ్రామము కర్ణాటక కర్ణాటక అక్కడ మా అమ్మ నాన్న మా తాతగారు కూడా మా పూర్వీకులంతా కూడా అక్కడే ఉండేవాళ్ళు మేము మా నాన్నకు ఇద్దరు భార్యలు చిన్న భార్యకు మేము నలుగురు కుమారులు చిన్నమ్మకు కొడుకులు ముగ్గురు కుమార్తెలు మరి పెద్ద భార్యకు మా పెద్దమ్మకు ఆమెకు ముగ్గురు కొడుకులు ఇద్దరు కుమార్తెలు
ఇది మా నాన్నగారి ప్రస్థానం ఇది. అక్కడ నుంచి అట్లా వస్తా వస్తా ఇంకా మేము చిన్న చిన్నగా పెద్ద అయిపోయి మా నాన్నగారు వీధి నాటకాలు ఆడుతూ డ్రామాలు నేర్పిస్తూ ఈ ద్రౌపది వస్త్రాపహరణానికి మృదంగం వాయించకపోతూ మమ్మల్ని అందరినీ మొత్తము సాకినారు. ఆ కాలంలోనే మమ్మల్ని పోషించారు. వాళ్ళనే పోషించుతూ మమ్మల్ని పోషించుతూ వాళ్ళు పోషించుకుంటూ మిగతా ఆయప దగ్గరికి మళ్ళీ శిష్యులు శిష్యులు మరి శిష్యులు ఆయప శిష్యులు దరిదాపుల్లో ఒక 50 మంది ఉంటారు. మీ నాన్నగారి పేరు సార్? విద్వాన్ రామదాసు గారు. రామదాసు గారు మీరు మాస్టర్ గోవిందరాజు చెప్పినారు చెప్పినారు తిరుమణి చెప్పినారు మా చిన్నాన్న మా నాన్న మా చిన్నాన్న ఇద్దరు. ఇప్పుడు పూసపాటి నరసింహమూర్తిని గారిని కలిసినాను, రాము గారిని కలిసినాను, అట్లనే మన గోవిందరాజుల సార్ని కలిసినాను. వీళ్ళందరూ కూడా మీ నాన్నగారి పేరు చెప్పినారు చెప్పినారు. మా రామదాస్ మామగారు అన్నగారు అన్నారు. పూసపాటి మా మేనత్ కొడుకు. అవును, పూసపాటి రాము మా మేనత్ కొడుకు. అవునవును, ఆయనే మాకు గురువు అని చెప్పినారు. మొత్తము మా క్యాస్ట్ ఎక్కడెక్కడ ఉందో కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. దాంతో మనకు సంబంధం లేదు. సంబంధం లే, మాకు తెలిసిన కాటికి విద్వాన్ రామదాసు గారి శిష్యులు ఒక 50 మంది దాకా ఉంటారు. అట్లనే మీకు కూడా పంచిపెట్టేసినారు. అట్లా మాకు నలుగురికి నలుగురు 5 మందికి మా పెద్దమ్మ కుమారుడు కూడా ఒక అతను ఉన్నాడు. ఎవరు సార్, పేరు చెప్పండి. గోవిందరాజులని, అతను చిలమతూరులో ఉన్నాడు. అయ్యో, ఖచ్చితంగా కలుస్తాను సార్. అతను ఉన్నాడు. ఇంకా మా నేను మా తమ్ముడు ఇక్కడ మామిడిపుట్టు క్రాసులో ముత్యాలప్ప నా తర్వాత ఆయప తర్వాత గోరంట్ల గుమ్మాయి గారి పల్లి క్రాసులో ఆయప మా చిన్న తమ్ముడు. రామలింగప్ప. మేము నలుగురుము, మేము ముగ్గురం ఇక్కడ వచ్చేసినాం. అదే రేపట వదిలి ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఈ నల్లమాడలో 96లో వచ్చిన 1996లో వచ్చినాను. వచ్చిన అప్పుడంతా మొత్తం ఇక్కడంతా ఎంప్లాయర్స్ అంతా నాటకం ఆడివి. ముఖ్యంగా ఇక్కడ నిలిచిపోవడానికి కారణము ఇక్కడే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు సిహెచ్ఓగా పి వన్నప్ప అని. వన్నప్ప గారు, ఓకే. పి వన్నప్ప గారు, టిడి రఘునాథ్ రెడ్డి గారు, మా వార్తా విలేకరి బాబు గారు, బాబు గారు వీళ్ళందరూ కూడా, మళ్ళీ నలసింగారిపల్లి రవిచంద్ర రెడ్డి గారు. రవిచంద్ర రెడ్డి ఇంతకు ముందు సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తాడు ఎంఆర్ ఆఫీసులో, పిపి ఓబలయ్య అని. ఓబులయ్య గారు, పెద్ద ఓబలయ్య గారు. వీళ్ళ ఆధ్వర్యంలో వీళ్ళందరి సహకారంతో నేను ఇక్కడ నిలిచిపోవడానికి కారణం అయ్యా గురువు గారు, చిన్న పిల్లలు, ఆ పిల్లల్ని చదివించుకొని మీరు ఇక్కడే ఉండి, మేమేదో సహాయం చేస్తాం నీకు, మీరు ఇక్కడే ఉండి పిల్లల భవిష్యత్తును చూడండి అని వీళ్ళంతా నాకు, నేను వాళ్ళకు గురువు అయినా కూడా వాళ్ళు నాకు ఉపదేశాన్ని ఇచ్చినారు. కరెక్ట్ కరెక్ట్. ఇంకోటి ఏమంటే, మీ యొక్క అలవాట్లు కావచ్చు, మీ యొక్క పద్ధతులు కావచ్చు, శిష్యులు మీరు ఏమి అడక్కనే మీకు సేవలు చేసేటటువంటి ఆలోచనలు వాళ్ళలో కలుగుతున్నాయి. రే, మా గురువు ఇట్లా వంటి వారు, ఇట్లాంటి విద్య నేర్పిస్తారు, మరి ఆయన ఎక్కడి నుంచో వచ్చినారు కాబట్టి ఆయనకు మనం ఇక్కడ అవకాశం కల్పిద్దాము, గూడునిద్దాం అనేటువంటి ఆలోచన కూడా. అప్పుడు వాళ్ళు చెప్పింది బుద్ధి కొద్దీ సుఖం అట్లా అని వాళ్ళు ఏం చెప్పినారు, శిష్యులు కావచ్చు ఎవరన్నా కావచ్చు, నాకు ఆ రోజు జ్ఞానోపదేశం చేసినారు. ఆ జ్ఞానాన్ని నేను అట్లే నిలబెట్టుకొని ఇక్కడే ఉండి చుట్టుపక్కన పల్లెల్లో డ్రామాలు నేర్పించుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడే ఆగిపోయినా. నల్లమాడ శ్రీనివాస లైవారుగా పేరు పొందిన అట్లే మా తమ్ముళ్ళు కూడా ఇక్కడ మామిడికుంట క్రాసులో మా తమ్ముడు, అక్కడ ఒక తమ్ముడు. మా పెద్దన్న వెంకటేశ్వర్లు, బిఆర్ వెంకటేశ్వర్లు, ఆయప కూడా అక్కడే రేపటి దగ్గర ఉన్నాడు. ఉన్నారు సార్, ఆయప అక్కడే ఉన్నాడు. కలుస్తాం సార్ వీలైనప్పుడు, వీళ్ళందరినీ కూడా కలుస్తాను. ముత్యాలప్ప సార్ దగ్గర కూడా నేను నాటకం అన్నా. అవును, ఆడ్సీ నాన్న. ఇంకా మీ శ్రేయోభిలాషుల పేర్లు? మా శ్రేయోభిలాషులు అంటే ఈ టిడి రఘునాథ్ రెడ్డి మా ఇది రెస్కోలో దీంట్లో పనిచేస్తాడు, విద్యుత్ దాంట్లో, కరెంట్ దాంట్లో, ట్రాన్స్కో దాంట్లో. ఫస్ట్ ప్రప్రథమంగా వాళ్ళే పురకల వన్నప్ప, డి రవిచంద్ర రెడ్డి, మన టిడి రఘునాథ్ రెడ్డి.
వాళ్ళు ఇక్కడ నిలబెట్టినారు. అప్పటి నుంచి మా సాధక బాధకలు అన్ని ఏదన్నా మాకు ఇబ్బందులు వచ్చినా కూడా చెప్పడము. టీడీ రఘునాథ్ రెడ్డి తమ్ముడు టీడీ కేశవరెడ్డి అని ఉన్నాడు ఇక్కడే సొంతూరు. నాకు ఏమి ఇబ్బంది అయినా కూడా రెడ్డి మా పరిస్థితి ఇట్లా అంట, సార్ సార్ నేను ఏం కావాలో చెప్పు. అట్లాంటి కళా పోషకులు ఉండబట్టే ఉండారు. నేను కూడా వాళ్ళకి ఇక్కడ నిలిచిపోయిన దానికి వాళ్ళు ఉండమని దానికి నేను వాళ్ళకి ఏం చెడ్డ పేరు తీసుకురా. ఏదో మన రూటు మంది మన కడపాత్ర మంది వాళ్ళు ఏం పా మీరు ఇట్లా అయ్యవారిని ఊర్లో పెట్టుకుంటారే ఏమి ఇట్లా చేసిన మీ అయ్యవారు అని. అది లేదు లేదు, వాళ్ళు చెడ్డ పేరుని మేము తీసుకురాలేదు. అవును, అది అరే వాళ్ళు రెడ్డి కావచ్చు, వాళ్ళు పెద్ద ఉద్యోగస్తులు కావచ్చు సార్ అంతే కదా అని పలకరిస్తారు. అందువల్ల మేము ఇక్కడ వచ్చి నిలిచిపోవడానికి కారణం వాళ్ళే సార్. మాకు నిజం సార్, వాళ్ళందరికీ కూడా మన తేనె తెలుగు ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మీరందరూ కూడా ఇట్లాంటి కళాకారులను వాళ్ళ జీవితాంతము మనకు తగినంతగా సహకారం అందిస్తూ వాళ్ళని మనం చూసుకోవాలనేటువంటి కోరిక నేను కూడా కోరుతున్నాను. మరి నాకు అర్థమైంది ఏమంటే, మామూలుగా పెద్దవాళ్ళు కొంతమంది అంటారు, ఒక సామెత ఉంది పండిత పుత్ర పరమసుంట అని, కానీ అది మీ విషయాల్లో లేదు. అది అది దాన్ని తిప్పేయాల, ఆ పదం మాకు వర్తించలేదు. వర్తించదు సార్, మాకు వర్తించలేదు. అది పెద్దవాళ్ళు ఆశీర్వాదము, భగవంతుని ఆశీర్వాదము. అది నువ్వు చెప్పిండేది కరెక్టే. అవును, అది నీతి శాస్త్రంలో కూడా ఉంది. ఎంతమంది ఉంటే అంతమంది కూడా మంచి సంగీత విద్వాంసులే దాంట్లోనే ఉన్నాం. మంచి పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి హార్మోనిస్టులు గురువులు. మా మాకు మా పేరేంది సార్, మా తండ్రి గారి పేరు అంతలో. అవునవును, ఎక్కడ పోయినా మీ తండ్రి గారి పేరే వినిపిస్తుంది. అది అది ఎక్కడ పోయినా మీ తండ్రి గారి పేరే. రామదాసు గారు, రామదాసు గారు, మీ తండ్రి గారి పేరు చెప్పనటువంటి హార్మోనిస్టులు తక్కువ మంది. అంటే అది వాళ్ళు వేరే వాళ్ళు అయి ఉండొచ్చు, అట్లా అంతే, కమ్యూనిటీ వేరే అయి ఉండొచ్చు. మీ కమ్యూనిటీలో అందరూ మీ నాన్నగారి పేరే చెప్తారు. అవును, చాలా సంతోషం సార్. బావా మామ, ఇప్పుడు మా పిల్లోనికి ఏదో విద్యాభ్యాసం చేయాలా, వాడు గాడిద అయిపోతున్నాడు, పశువు అయిపోతున్నాడు, మీరేందో చూడండి బాబా అంటే వెంటనే ఫస్ట్లో మా దాంట్లో వచ్చి దానకర్ణుడు ఇప్పే, దానకర్ణుడు, దానకర్ణుడు ఇప్పే పంపించు, వాని బాగోగులేమి, వాని సంరక్షణ ఏమి, అవన్నీ ఆలోచన చేసేలేదు. మీ అబ్బాయికి విద్యాభ్యాసం కావాలా, నువ్వు పంపించేయండి. ఓకే ఓకే, ఆయన ఏం కష్టపడతానో ఏం లేదు. మమ్మల్ని పోషిస్తూ ఇంతమందిని 12 మందిని పోషిస్తూ కూడా మరి శిష్యవర్గాన్ని కూడా పోషించుకుంటూ రెడీ చేసినాడు ఆయన. మరి మీ నాన్నగారు ఉండగానే మీరు నాటకాలు ఆడిస్తున్నారు, అప్పుడు ఏ విధంగా మిమ్మల్ని అప్పుడు ఫస్ట్ మా వెంకటేశ్వర్లు అని అన్నాం. ఆయప ఫస్ట్ హార్మోనిస్ట్ మా అన్నదమ్మలు, మా పెద్దన్న ఆయప హార్మోనిస్ట్ అయిపోయిన తర్వాత నేను మా గురువుగారు పూసుపాటి దగ్గర నుంచి శిష్యరికం అయిపోయిన తర్వాత హార్మోనియం నేర్చుకుని వచ్చినాను ఇంటికి వచ్చినా. అప్పుడేమి మా అన్న కూడా ఇంకా హార్మోనిస్ట్ అయినాడు కానీ డ్రామా మాస్టర్ కాలేదు. వాళ్ళు బుక్కులు ఇవ్వడము రాసి ఇవ్వడము కొంచెం ప్రోత్సాహం అయిపో పెద్ద కుమారునికి ఎక్కువ ఉంది, మేము ఇంకా పిల్లలం కదా. నేనైతే మా గురువుగారి దయ వల్ల నేను రాగాలు అన్నీ వాయిస్తా ఉన్నాను, నేను కూడా హార్మోనిస్ట్ కావాలా అనేది ఉంది. కాకపోతే నేను పంచ కట్టడం లేదు, నేను స్లాగ్ వేసుకోవడము, బెల్ట్ నిక్కర్ వేసుకోవడం. మా నాన్న అరే ఎవర్రా నిన్ను గురువు గారు అంటారు, కొద్ది రోజులుండురా కొద్ది రోజులుండు. అప్పటికే చురుగ్గా ఉన్నారు. అప్పటికే నేను జగడం నాన్నకో నాకు నన్ను ఎందుకు నీకు ఇంత పేరుంది కదా, ఎక్కడో ఒక చోట పెట్టేసే నాకు జీతం వద్దు ఏంది వద్దు. 1983లో మీరు ది రంగస్థలం గురువుగా, గురువుగా లవకుశ డ్రామా, అదే పావగడ తాలూకా రేపట మజర అప్పాజిపల్లి గ్రామంలో 83లో. నాకు ఇక్కడ చిన్న సందేహం. చెప్పండి. మీకు గురువుగా పూసపాటి నరసింహమూర్తి గారు, మీ తండ్రి గారు ఆయన దగ్గర మీరు సంగీతం నేర్చుకోలేదా? లేదు, నేను మా తండ్రి గారు అప్పుడంటే శిష్యరీకం అంతా అయిపోయిన తర్వాత మా తండ్రి గారు ఏం చేసినారంటే మామూలుగా ఈ మెరుగులు దిద్దినారు కాదు, ఈ విద్వాంసులో ఎక్కువ విద్య ఉండే వాళ్ళకి ఏదో ఒకటి
ఏదో ఒకటి ఉంటుంది కదా ఈ తాగేదో త్రాగడము అప్పట్లో ఈ శిష్యులు అంతా రెడీ అయిపోయిన తర్వాత పూర్తి తాగే దాంట్లో నిమగ్నం అయిపోయినాడు. మా కొడుకులకు నేర్పిస్తామని గాని ఇంకోటి ఏమి లేదు. అయ్యయ్యో మా అన్నగారు కూడా ఏం చేసినారంటే ఆయన తాగిన ఆవిడ పోవడము సింగిల్ పెట్టి చిన్నది ఆ సింగిల్ బాక్స్ తీసుకొని పోయి ఆయన పెడితే అప్పుడు ఆయన ఆనందంగా వాయించుకుంటుంటే ఆ వాయించిందే చూసి నేర్చుకున్నది మా అన్న. అబ్బబ్బా అట్లా నేను చిన్నపిల్ల ఉన్నప్పుడే మా గురువు గారిని నేనే అడిగినా, మామ నేను వస్తా నీ దగ్గరికి నేను నేర్చుకోవాలా ఇక్కడ ఉంటే. అంటే మాది పెద్ద ఇది 250 గొర్రెలు ఆవులు ఇవన్నీ మొత్తం అన్ని మేము కాసుకొని వచ్చే రావాలా, దీంట్లోనే సరిపోతానని నాకు అప్పటికే ఇదైపోయి బ్యాక్ బట్టలు పెట్టుకుని మా నాన్న అడుక్కోకుండా మా గురుగారే ముందు చూపుతో బ్రహ్మంగారే శిష్యుడు సిద్ధయ్య కదా అర్ధరాత్రి లేచిపోయిన మా గురుగారు ఎంబడి పడ్డాను. మా గురుగారు ఆ రోజు ఇంటికి వచ్చింటే మా గురుగారు అంటే మా మేనత్త కూడా మా అక్కని ఇచ్చినాము వచ్చింటే అరే ఎక్కడ రాను అంటే నేను లేదు నేను నీ దగ్గరకు వచ్చి చదువు నేర్చుకోవాలా పెట్టి నేర్చుకోవాలా అని. మరి మీ నాన్న అడిగినావు ఏమిరా అంటే నువ్వు అడుగుపో నేను అడగను అయిపోయి అడిగినా పంపించాడు. అప్పుడు మా గురువుగారి పోయి మా నాన్నగారిని అడిగి రాయబారము రాయబారు మా వాడు సీనా వస్తామని అంటున్నాడు నేను పిలుచుకుపోతాను మామ అంటే ఇంకా మామూలుగా ఇంటికి ఇవంతా ఎవరు చూసుకునేవాడు అను ఉన్నాడు కాబట్టి దాంట్లో పిలుచుకొని పో అనేసి. అది అప్పుడు ఆయన నోట్లో ఏమొచ్చిందేమో మా గురువుగారు అప్పుడు పిలుచుకొని పోయి నాకు విద్యాభ్యాసం అంతా నేర్పించి మా ఇంటికి పంపించిన. మీ గురువుగారు ఢిల్లీ స్థాయిలో కూడా ప్రదర్శనలు ఇచ్చి ఒక తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు రాయబారం పద్యాలు కావచ్చు. అప్పట్లో పూసపాటి ఆకులేటి అంటే నేను ఆయన దగ్గర చదువుకుంటాంటి కదా ఒక్కరోజు కూడా ఉండలేదు. రోజు నాటకాలే రోజు నాటకాలే. ఇప్పటి వాళ్ళ అట్లా కాదు డ్రామా యాక్టర్లు ఎన్నిసార్లు అట్లా పోతావు ఇట్లా పోదాం అనేది. ఇప్పుడు ఎన్ని రోజులు పోయినా కూడా వాళ్ళు ఏం ఒక్క మాట కూడా మాట్లాడేవాళ్ళు. అది అంటే అప్పుడు గురుభక్తి అట్లా ఉంది. అట్లా గురుభక్తి ఇప్పుడు కమర్షియలైజేషన్ మనం డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండాలి అంతే ఉండాలంతే. మీరు ఎక్కడ పోతారని మాకు సంబంధం మీరు ఇక్కడ ఉండండి 30 రోజులు పనిచేయండి 15 రోజులు పని చేసినారా 15 రోజులు తీసుకో కొనుక్కుంటున్నారు కొనుక్కుంటున్నారు. అంటే ఇది నాకు రకంగా ఆటోబయోగ్రఫీ మన మీ యొక్క జీవిత విశేషాలు కావచ్చు సంగీతంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు కావచ్చు ఇవన్నీ తెలుసుకునేటువంటి అవకాశం మన తేనె తెలుగు ఛానల్. మీరు ఆ ప్రయత్నంలో చేసినారు కాబట్టి మీకు అవన్నీ దొరుకుతూ ఉంటాయి. అవును సార్ అవునాడు. ఇప్పుడు మీరు చెట్టును కాసుకొని ఉన్నారు ఏదో ఒక కాయ రాలుతానే ఉంటుంది. అట్లా ఇప్పుడు ప్రతి ఒక్క హార్మోనిస్ట్ దగ్గర పోవడం వాళ్ళ సాధక బాధకాలు మీతో చెప్పడం అవునవును మీరు అక్కడ పంపించడం పైకి మా బాధలేదో వాళ్ళకి తెలియపరిచే కోసమే మీ ప్రయత్నం. అవును సార్ అవును. మరి మా ప్రేక్షకుల కోసం మీ సంగీతంలో ఒక మంచి పద్యాన్ని సత్య నీ ప్రేమ ఇంత మాత్రమే అయ్యకు నా సత్య. నేను నీ దాస్యము మహాయాసముగా ఉణర్పగలను గాని ఆ జడదారి దాస్యం ఆ నారద మునీంద్రుని దాస్యము నేను ఉణర్పగలనా? ఆ నారద మునీంద్రుడు కస్తూరికా తిలకంబును బోనాడి యూర్ధ్వపుండ్రంబుల నుంచుమను మౌక్తిక హరినీల మణిహారములు మాని తులసి పేరుల మెడ తొడుగుమను పీతాంబరమును
వీడ్కోలుగా వింటి కాషాయ వస్త్రము కట్టుమను కాషాయ వస్త్రము కట్టుమను లలనామణి సంగలౌల్యంబు విడనాడి సమ్యమి వ్రతము చేయుమనులో ఆ నారదముని ఇంద్రుడు సమ్యమి వ్రతములో చేయుమనులో ఇంకా ఏమి వల్వదను ఇంకా ఏమి వల్వదను ఏమి చేయుమను ఆ కలహాసనుడు ఆ త్రిలోక గమనుడు సమ్యమింద్రుండు కలికి కలికి అతని వశములను చేయంగా నీకు పాడియగునే కలికి అతని వశమునను చేయంగా నీకు పాడియగునే అంటే కృష్ణుని బాధలో వేషధారణ మారిపోతుంది ఆయన దగ్గరికి పోతే నేను ఆడేటువంటి ఆటలన్నీ కూడా బంద్ అయిపోతాయి. కస్తూరి తిలకం దిద్దేవాడిని అది కస్తూరి తిలకం తీసేసి నామాలు పెట్టుకోమ యూర్ధపుణ్రం అంటే విభూతి విభూతి నామాలు పెట్టుకోమంటారు విభూతి తీసి నామాలు పెట్టుకోమని చెప్తాడు. పీతాంబరం పట్టు వస్త్రాలు అవన్నీ తీసేసి కాషాయ వస్త్రం వేసుకోమంటాడు వేసుకోమంటాడు. ఇంకేం చేస్తాడు ఇంకేమేమి చేస్తాడు ఇంకా ఏమేమి చేస్తాడు ఎట్లా వానికి నాకు నాకు నన్ను సమర్పిస్తున్నావు నా బ్రతుకే భారం ఈ కష్టమైన నేను పడతా ఉంటే కానీ ఆ నారద ముని కష్టం నేను పడతానా. చాలా సంతోషం సార్. అదే శ్రీకృష్ణ తులాభారం తులాభారంలో కృష్ణుని పరిస్థితి మహానుభావులు ఎట్లా రాసినారో ఏమో కానీ ఎంత మంచి వర్ణన ఫ్యూచర్ను భవిష్యత్తు ఈ కృష్ణు యొక్క భవిష్యత్తును ఆ పద్యంలో తెలియజేసినారు. చాలా సంతోషం సార్. మరి చెప్పండి సార్ ఏదో వాళ్ళు మహానుభావులు కవులు రాసినారు మనము కూడా దాన్ని గౌరవించి విడదీసి ఎక్కడ ఏమి అర్థం వస్తుంది అపార్థాలు పెడదారి తిరగకుండా తెలుకోకుండా ఈ హెచ్చరము అక్కడ వేయకోకుండా రామునితో కపివరుండి ఇట్లని అనుకోకుండా రామునితో కపివరుండి ఇట్లని అది చందోబద్ధమైనటువంటి పద్యాలు అక్షర దోషం లేకోకుండా రాగం సెట్ చేసి నువ్వు ఎంత జంపు రాగం పాడు మా అవసరం లేదు కవులు రాసినారే ఆ పద్యానికి ప్రాణం పోసి రాసిన వాళ్ళకి గౌరవాన్ని కాపాడితే మనము అంతే కదా సార్ అంతే కదా అట్లా చేస్తేనే కళలు బ్రతుకు అట్లా అట్లా కాకుండా ఏదో మనకు ఇష్టం వచ్చినట్లు మనకు అనుకూలంగా మార్చుకుంటా పోతే కాదు ఆ సంగీతము పోతుంది ఆ సాహిత్యము పోతుంది ఆ భావము పోతుంది పోతుంది. మా నాన్నగారు మేమేదన్నా కానీ ఒక పొక్కిళి కానీ ఒక దీర్ఘం కానీ మా గురువుతో సహా మా గురువు చెప్పేటప్పుడు కూడా మా నాన్నగారు పక్కలో ఉన్నాడంటే అయిపో భయపడకుండానే తప్పులు చెప్పేశాడు. మామూలుగా తప్పులు చెప్పడు. మా నాన్నగారు పక్కలో ఉన్నాడంటే భయం వల్ల భయపడుతూ తప్పులు చెప్పేశారు. అంటే మనతో ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు మన తప్పులు అంటే మనం తప్పు చేస్తాము అనేటువంటి భయంతో తప్పే చేస్తాను తప్పులు చేసేసి నేను కూడా అట్లే సార్ అట్లా మా నాన్నగారు ఇప్పటికి కాడు మేము ఎంత సర్వీస్ ఉన్నా మా గురువు గారు అయినా మా నాన్నగారు మీ మాదిరి ఇట్లా పక్కలో కూర్చున్నాడంటే చెయ్యేం కరెక్ట్గా ఆడేది ఉండదు నోట్లో అక్షరం కూడా కరెక్ట్గా వచ్చేది ఉండదు అంతే ఏంది పట్టుకుంటాడో ఎక్కడ జారిపోతుందో
రాత్రిలో డ్రామాలో ఏమేమి నేర్పించినటువంటి పొద్దున్నే డ్రామా చూసి ఫలానా అర్జునుడు ఫలానా పద్యములో ఏం చెప్పించినావు నువ్వు అడుగుతాడు సార్. ఓ అంటే అంత జాగ్రత్తగా గమనించేవాడు నిశిత పరిశీలన. అక్షరం కూడా ఫలానా వేషమే ఫలానా పద్యమే నువ్వు ఎక్కడ నిలిపినావు ఏం చెప్పించినావు ఎందుకు అట్లా చెప్పాడు నువ్వు ఏమన్నావు కొత్తగా రాసాడా పద్యము రాసిండే పద్యం నువ్వు ఏం చేసాడు అంతగా ఖండించి క్షుణ్ణంగా ఆ అక్షరాన్ని క్షుణ్ణంగా విడదీయలే ఇప్పుడు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు తక్కువ అయిపోయినారు సార్, తక్కువ అయిపోయినారు. విద్యావంతుల్లోనికి పోతే ఆ విద్యావంతుడు బయటకు వచ్చేసాడు. అంతే 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 అవును. విద్యావంతుడు లోనికి పోతాడు, ఇదంతా భరించలేక వాడు పోతా ఉన్నాడు. వాళ్ళు పోతా ఉన్నారు విద్యావంతులు. ఈ అవిద్యావంతులు బయటకు వచ్చి చలామణి చలామణి అయిపోతున్నారు. నిజమే సార్, వాస్తవాలు ముక్కుసూటిగా మాట్లాడుతున్నారు మీరు. అట్లా విమర్శించాలని కాదు. అదే అదే అవును. విద్యావంతుడు ఎట్లా అవిద్యావంతుడు ఎట్లా ఆయన భవిష్యత్ ఏమి ఆయన పౌరుషం ఏమి ఆయన పట్టు ఏమి అందులో బలమేమి బలమేమి అవిద్యావంతుల్లో బలం లేనిదేమి వాడు ఎందుకు బలాన్ని కోల్పోతున్నాడు వాడు ఎందుకు అక్షరాన్ని కోల్పోతున్నాడు. కరెక్ట్ సార్. మరి మీరు నాటకాలు ఆడించేటప్పుడు అంటే ఎక్కువగా బాగా సంతృప్తి ఇచ్చినటువంటి నాటకం కానీ ఆ గ్రామం కానీ బాగా మిమ్మల్ని బాగా కన్నబిడ్డలా చూసుకున్నటువంటి గ్రామం కానీ ఇట్లాంటి మెమొరీస్ ఏమైనా ఉన్నాయంటారా?